welcome to our channel. Kottaga gas aithe evaraina connection theesukovali anukuntunnara. So ee yokka scheme aithe meeku addiripoya offer aithe ivvadam jarigindi. అయితే ఈ యొక్క స్కీమ్ గురించి అయితే తెలుసుకోవడానికి వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. కొత్తగా ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, అందులో ఆల్ ఆన్ సెలెక్ట్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన అప్డేట్ చూసుకున్నట్టయితే గ్యాస్ కనెక్షన్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అండ్ ఆఫర్ అయితే రావడం జరిగింది. ఈ యొక్క బెనిఫిట్స్ అనేది చూసుకున్నట్టయితే కొత్తగా గ్యాస్ సిలిండర్ కనెక్షన్ తీసుకోవాలని భావిస్తున్నారా అయితే మీకు ఒక శుభవార్త అయితే అందించడం జరిగింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ సమావేశంలో ఈ 2021లో కొత్తగా కోటి గ్యాస్ కనెక్షన్లు అయితే అందిస్తామని ప్రకటించారు. ఉజ్వల స్కీమ్ కింద ఈ యొక్క ప్రయోజనం అయితే కల్పిస్తామని వెల్లడించడం జరిగింది. మోదీ సర్కార్ ఉజ్వల స్కీమ్ కింద కొత్తగా ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ కనెక్షన్ తీసుకునే వారికైతే ఏకంగా మనకు 1600 అయితే అందించడం జరుగుతుంది. ఈ యొక్క డబ్బుతో గ్యాస్ కనెక్షన్ అయితే కొనుగోలు చేసుకోవచ్చని చెప్పడం జరిగింది. అంతేకాకుండా గ్యాస్ స్టవ్ మరియు గ్యాస్ సిలిండర్ వంటి వాటికి అయ్యే ఖర్చునైతే మీరు ఈఎంఐ రూపంలో అయితే చెల్లించుకునే అవకాశం అయితే కల్పించడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం అనేది. అయితే ఈ అవకాశం అనేది ప్రతి ఒక్కరికైతే ఉండదని స్పష్టం చేయడం జరిగింది. పేదలకు మాత్రమే ఉజ్వల స్కీమ్ బెనిఫిట్స్ అయితే వర్తిస్తాయి. బీపీఎల్ కుటుంబానికి చెందిన మహిళ పేరు మీద ఈ యొక్క స్కీమ్ కింద గ్యాస్ కనెక్షన్ అయితే పొందవచ్చు. 14 కేజీల సిలిండర్ తీసుకోవాలా లేదా 5 కేజీల సిలిండర్ తీసుకోవాలా అనేది అయితే మీ ఇష్టమైతే అని ప్రభుత్వం కేంద్రం అయితే స్పష్టం చేయడం జరిగింది. ఉజ్వల స్కీమ్ అప్లికేషన్ ఫామ్ను అయితే మీరు ఉజ్వల వెబ్సైట్ సంబంధించి అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఈ స్కీమ్ కింద గ్యాస్ సిలిండర్ కనెక్షన్ పొందాలని భావిస్తే ఖచ్చితంగా 18 ఏళ్ల వయసు అయితే కంప్లీట్ అయి ఉండాలి. ఇది వరకు గ్యాస్ కనెక్షన్ కలిగి అయితే ఉండకూడదు. అలాగే బ్యాంక్ అకౌంట్ ఖచ్చితంగా ఉండాల్సిందే. ఆధార్ కార్డు, రేషన్ కార్డు మరియు పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉంటే ఈ యొక్క పథకానికి అయితే అర్హులని అయితే చెప్పడం జరిగింది. ఈ యొక్క స్కీమ్ అయితే ప్రతి ఒక్కరైతే అర్హులు కాదని అయితే స్పష్టం చేయడం జరిగింది. కేవలం మనకు పేద అంటే పేద స్త్రీలు ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే ఈ యొక్క బెనిఫిట్స్ అయితే వర్తిస్తాయని అయితే చెప్పడం జరిగింది. ముఖ్యంగా గ్యాస్ కనెక్షన్ అయితే ఇంతకుముందు అయితే తీసుకోకుండా ఉండాల్సి ఉన్న వారికి మాత్రమే ఈ యొక్క స్కీమ్ అయితే బెనిఫిట్ అని చెప్పడం జరిగింది కేంద్ర ప్రభుత్వం అనేది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని కంపల్సరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్